విజయ్ భాస్కర్ గారు, ఇక్కడ ఒక్క క్లారిటీ కావాలండి. అంటే మనవి రెండు వ్యాక్సిన్లు అనేవి ప్రెజెంట్ నడుస్తున్నాయండి, మనకి కోవిషీల్డ్ ఒకటి, కోవాక్సిన్ ఒకటి. దీంట్లో కూడా ఏంటంటే చాలా మందికి ఒక అపోహలు అయితే ఉండండి, అంటే కోవాక్సిన్ అయితే బెటరు, కోవిషీల్డ్ బెటర్ కాదేమో అని చెప్పి చాలా చోట్ల హాస్పిటల్స్ కూడా ఇవే రేస్ చేస్తున్నాయి, ఈ ఇది వేసుకోండి అని కూడా వాళ్ళే ఒక రకంగా ప్రమోట్ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇది ఎందుకు అవుతుందంటే, ఇది సోషల్ మీడియాలో కొన్ని రాంగ్ మీడియా ట్రాన్స్ఫర్ అవుతుందండి. అది ఎందుకంటే, జనరల్ గా ఒక కంపెనీ మీద ఇంకో కంపెనీ, ఒక గవర్నమెంట్ మీద ఇంకో గవర్నమెంట్, వాళ్ళు సైంటిఫిక్ డేటా పెట్టలేదు, అది కరెక్ట్ కాదు, ఆ వ్యాక్సిన్ మంచిది కాదు అని కోవాక్సిన్ గురించి బద్నాం చేసిన రోజులు ఉన్నాయి. అదే కోవిషీల్డ్ లో కొన్ని కంట్రీస్ లో ఆస్ట్రాజెనిక్ అనే వ్యాక్సిన్ వేసుకుంటే కొంతమంది చనిపోయారు, ఆ వ్యాక్సిన్ అంత ఎఫికసీ లేదు. ఈవెన్ నిన్న కూడా అమెరికన్ గవర్నమెంట్ ఫైజర్ అండ్ మోడర్నాకు 90% ఎఫికసీ ఉంది, అదే ఆస్ట్రాజెనికాకు ఓన్లీ 70% ఎఫెక్టివ్ ఉన్నది, సో ఆస్ట్రాజెనికా వాడకండి, ఇది వాడండి అని ఇలాంటి నెగిటివ్ మీడియా ప్రచారాల వల్ల ప్రజల్లో ఒక భయాందోళన మొదలైంది. రెండు మనకు 70-80% ఎఫికసీ ఉందండి, ఇటు కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ. అచ్చా, ఇంకా నిరంతరము ఇది రీసెర్చ్ ఓరియంటెడ్ సొసైటీ అండి. మొన్నటి వరకు కోవిషీల్డ్ సెకండ్ డోస్ 4 వీక్స్ తీసుకోమన్నది, నిన్న 4-6 వీక్స్ కు మార్చారు. అంటే ఇది సైంటిఫిక్ క్లినికల్ ట్రయల్స్ అండ్ రీసెర్చ్ లో ఇది ఒక పార్ట్ అండ్ పార్సల్ అండి. రోజు మనం నేర్చుకుంటున్నాం, ఇది బాగుంది, అది బాగాలేదు, ఇది ఇది సమృద్ధిగా ఉంది, ఈ డ్రగ్ పనిచేస్తుంది. కొన్ని రోజులు రెమ్డెసివిర్ బెస్ట్ డ్రగ్ అన్నారు, ఇప్పుడు రెమ్డెసివిర్ పనికి రాదంటున్నారు. టోసిమిజాబ్ అంత కాస్ట్లీ ఇంజెక్షన్ అవసరం లేదంటున్నారు. ఇప్పుడు కేవలం మనుషులను బతికిచ్చేది డెక్సమెథాసోన్ లో మాలిక్యులర్ వెయిట్ అంటున్నారు. ప్లాస్మా థెరపీ ఒక రోజు గొప్పగా చెప్పుకున్నారు, ఇప్పుడు ప్లాస్మా థెరపీ అంత మంచి అంత గుడ్ రిజల్ట్స్ లేదని ఎయిమ్స్ వాళ్ళు అంటున్నారు. ఇట్లాంటి ఎన్నో మనం రోజు సైంటిఫిక్ డేటా ఒకరినొకరు ప్రజెంట్ చేసుకోవడం, సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ప్రజల్లో కొంత, కానీ అదర్వైజ్ కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ ఆల్మోస్ట్ రెండింటికి 72-85%, అంటే 84-85% వరకు ఎఫికేసీ ఉన్నది, యాంటీబాడీస్ ఫామ్ అవుతున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఈ ఆలోచన పెట్టుకోకండి, ఏదో కోవిషీల్డ్ అనేది లండన్ బేస్డ్ వ్యాక్సిన్ అది బాగుంటది, కోవాక్సిన్ అనేది ఇండిజినస్ ఇది బాగుండది, అంటే పొరుగింటి కూర ఇదేదో బాగున్నట్టు ఒక ఇది సోషల్ మీడియాలో ఈ వ్యాప్తి చెందడం వల్ల ఈవెన్ చాలా మంది యూ డోంట్ డూ హెల్త్ వర్కర్స్ కూడా ఈ కన్ఫ్యూజన్ మొదలైంది. బట్ యాజ్ పర్ ద సైంటిఫిక్ డేటా, యాజ్ పర్ ద సైడ్ ఎఫెక్ట్స్, యాజ్ పర్ ద కాంప్లికేషన్స్ మనం సైట్ స్టడీ చేస్తే రెండు ఇప్పటి వరకు ఈక్వల్ గా ఉన్నాయి. అఫ్ కోర్స్ ఒకటి మనం ఇన్యాక్టివేటెడ్ వైరస్ తో తయారు చేస్తాం, ఇంకోటి దీంతో తయారు చేస్తాం. కాబట్టి సో ఓవరాల్ గా చూస్తే మనం, అంటే విజయ్ భాస్కర్ గారు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వీళ్ళే డిసైడ్ అయిపోతున్నారు, కోవాక్సిన్ అయితే గనక కొన్ని వాటికి పనిచేస్తుంది, కోవిషీల్డ్ అయితే గనక కొన్ని వాటికి పనిచేస్తుంది అనేది జనాలే డిసైడ్ అయిపోయే పరిస్థితికి వచ్చేసారు ఆల్రెడీ. అదే మేము చెప్పేది ఏంటంటే, రిపీటెడ్ గా ఏం చెప్తున్నామంటే, ఎప్పుడైతే జీన్ స్టడీ చేసి ఒక వైరస్ ని కనుగొంటామో దాన్ని తగ్గట్టుగా వ్యాక్సిన్ కూడా అదే జీన్ స్టడీ ద్వారా తయారు చేయబడుతుందండి. సో కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ రెండు ఒకే యాంటీజెన్ ప్రాపర్టీస్ ఉన్న వైరస్ ని నాశనం చేస్తుంది, కాబట్టి ఇలాంటి అపోలు ఉండొద్దు. ఈ అపోలు కేవలం ఇండిజినస్ అని అది ఇంపోర్టెడ్ అని ఒక తేడా రావడం, దీని సైంటిఫిక్ డేటా సరిగా లేదు, దాని సైంటిఫిక్ డేటా సరిగా ఉందని, ఇవన్నీ మనలో సోషల్ మీడియాలో వచ్చిన వార్త కథనాలకు ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ప్రజలేంటి, మీకు హెల్త్ వర్కర్స్ కూడా మాకు రోజు డాక్టర్స్ ఫోన్ చేస్తారు, సార్ మమ్మల్ని కోవిషీల్డ్ వేసుకోమంటారా, కోవాక్సిన్ వేసుకోమంటారా. మేము రిపీటెడ్ గా చెప్తున్నాం, మీకు రెండు కలిపి వేసుకోవద్దండి. దేని దానికి అంటే, ఫస్ట్ డోస్ కోవాక్సిన్ వేసుకోండి, సెకండ్ డోస్ కోవిషీల్డ్ వేసుకోకండి. ఎందుకంటే దాని యొక్క ప్రొడక్షన్ స్ట్రాటజీ వేరు, దీని యొక్క ప్రొడక్షన్ స్ట్రాటజీ వేరు. అది ఒక తరాలు తయారు చేస్తే ఇది ఒక తరాలు తయారు చేస్తారు. కాబట్టి రెండు డోసెస్ కంపల్సరీగా సేమ్ వేసుకోవాలి. ఏ వ్యాక్సిన్ వేసుకున్నా కూడా ఎలాంటి ప్రమాదం లేదు. ఏ వ్యాక్సిన్ వేసుకున్నా కూడా, నేను కూడా వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు నాకు ఒక రోజు జ్వరం వచ్చింది పోయింది, ఒక రోజు వాపు వచ్చింది, ఒక రోజు ఒళ్ళు నొప్పి వచ్చినాయి,
కొంత వాపు వచ్చి ఎర్రబడింది ఇక్కడ వేసిన ఇంజెక్షన్, ఇవన్నీ కామన్. మనం చిన్నప్పుడు టీకాలు తీసుకున్నప్పుడు కూడా మనకు జ్వరాలు అలాంటివి వస్తుంటాయి, వాపు వచ్చేది ఉంటుంది. సో ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్, మేము నెగ్లిజిబుల్ సైడ్ ఎఫెక్ట్స్ అంటాం. మేజర్ ఏంటంటే మనకు కిడ్నీ టాక్సిటీ ఉందా, లేకపోతే లివర్ టాక్సిటీ ఉందా, కార్డియో టాక్సిటీ ఉందా, న్యూరో టాక్సిటీ ఉందా, ఇవన్నీ ఇంపార్టెంట్ అయ్యి. అంతేగాని ఏ వ్యాక్సిన్ వేసుకున్నా కూడా మీకు ఏ మాత్రం తెలియదు. రిపీటెడ్ గా చెప్తున్నాం, మీరు వేసుకోండి, కానీ ఏదో ఒక వ్యాక్సిన్ వేసుకోండి. వ్యాక్సిన్ పేరు చెప్పి భయపడకండి, ఎందుకంటే అన్లెస్ అంటిల్ ప్రూవ్డ్ బై టాప్ అథారిటీస్, అంటే ఐసీఎంఆర్ గానీ డిసిజిఐ గానీ ఇట్లాంటి ఇంపార్టెంట్ అథారిటీస్ ప్రూవ్ చేయండి ఈ ప్రొడక్ట్ ని మనం ముందుకు తీసుకురారు, ప్రజలకు ఇవ్వరు. సో దిస్ ఇస్ ద ఓకే.